ఎనిమిది జిల్లాల్లో చాలా ఇండస్ట్రియల్ పొటెన్షియల్ అనేటువంటిది తక్కువగా ఉండడం గమనించి శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉండడం గమనించాం. ఉదాహరణకు వెస్ట్ గోదావరి అయితే ఆల్మోస్ట్ జీరో యూటిలైజేషన్లో ఉన్నది. తర్వాత అగ్రికల్చర్ రియలైజేషన్ గురించి కనుక మనం చూసినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా వెస్ట్ గోదావరి, కృష్ణలో ఎక్కువ రియలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది, మిగిలినటువంటి జిల్లాల్లో తక్కువ ఉంది. అదర్ దాన్ ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, మిగిలినటువంటి జిల్లాల్లో చాలా అంటే 3% వరకే మనకి ఈ అగ్రికల్చర్ రియలైజేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ విధమైనటువంటి స్టడీస్ మిగిలినటువంటి అంశాల్లో కూడా చేయటం జరిగింది. ఫిష్ ప్రొడక్షన్ కూడా చూసినప్పుడు మనకి వెస్ట్ గోదావరి, కృష్ణ ఒక్కటే 60% ఫిష్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. మిగిలినటువంటి జిల్లాల్లో అంత చెప్పుకోదగినంత ప్రొడక్షన్ అయితే కనిపించడం లేదు. ఇంకా టూరిజం విషయానికి వచ్చినప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది లేదు. కేవలం 0.3 మిలియన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ టూరిజం ఫుట్ఫాల్ అనేటువంటిది ఉంది. అదే మనం వేరే దేశాలతో పోల్చినప్పుడు కేరళలో 1.1 మిలియన్ ఉంది మన ఇండియాలో, శ్రీలంక లాంటి దేశంలో 2.3 మిలియన్ ఉంది, తాయ్వాన్లో 9.8 మిలియన్ టూరిజం ఫుట్ఫాల్ ఉంది. వాస్తవంగా ఫారిన్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం అనేటువంటిది ఎకానమీకి బూస్ట్ అవుతుంది. పొటెన్షియల్ ఉన్నా కూడా ఈరోజు 0.3 మిలియనే ఉందనేటువంటిది వారు పాయింట్అవుట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని బాటిల్ నెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏమున్నాయనేది కూడా వారు ఐడెంటిఫై చేశారు. చేసిన దానిలో మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయి, కానీ మిగిలినటువంటి ప్రాంతంలో ఎస్పెషల్లీ అన్కనెక్టెడ్ ఏరియాస్ నుంచి నేషనల్ హైవేకి రావడానికి 4 గంటల వ్యవధి పట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే నియరెస్ట్ నేషనల్ హైవేకి వెళ్ళాలి అని అంటే కొన్ని కొన్ని మండలాల నుంచి సుమారు 4 గంటలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది, అది ఒక బాటిల్ నెక్గా గమనించడం. అలాగే పోర్ట్ కనెక్టివిటీ చూసినప్పుడు కూడా 8 to 12 hours ట్రావెల్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఒక ఓవర్ కానీ ఒక ఖనిజం కానీ ఏదైనా మనం పోర్ట్ తీసుకెళ్ళడం, పోర్ట్ నుంచి తీసుకురావడం అన్న అంశం తీసుకున్నప్పుడు 8 నుంచి 12 గంటలు ప్రయాణం చేస్తే కానీ ఒక పోర్ట్ని రీచ్ అవ్వడం, ఇంచుమించు 4-5 గంటలు ప్రయాణం చేస్తే కానీ నియరెస్ట్ నేషనల్ హైవేకి వెళ్ళడం అనేటువంటిది. అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం 1-2 గంటలు వెళ్ళినా బట్ దూరం నుంచి వచ్చేటువంటి ప్రదేశాలు ఆ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 6 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఒక స్ట్రాటజీని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజియన్లో అంటే విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ప్రాంతాల్లో అనలైటిక్స్ అండ్ డేటా హబ్గా మెడికల్ సర్వీసెస్, అలాగే టాయ్స్ లాంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ విషయానికి వచ్చినప్పుడు క్యాష్ క్రాప్స్ కల్టివేషన్కి సపోర్ట్ కానీ, కాఫీ, టర్మరిక్, క్యాష్యూ లాంటి క్రాప్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, సర్వీసెస్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్, అడ్వెంచర్ టూరిజం లైక్ అరకు ఇవన్నీ కూడా ప్రపోజ్ చేశారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఒక వాటర్ గ్రిడ్, దెన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే రోడ్ గ్రిడ్, భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోదావరి డెల్టా రీజియన్కి వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ పరంగా పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, సోలార్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటివి ప్రపోజ్ చేస్తూ, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్కి వచ్చినప్పటికీ డైవర్సిఫికేషన్ ఇంటూ హార్టికల్చర్ అండ్ క్యాష్ క్రాప్స్ కూడా టేకప్ చేయాలి, ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఇది కాకుండా సర్వీసెస్ విషయంలో బ్యాక్ వాటర్ టూరిజం, కోనసీమ, హోప్ ఐలాండ్ డెవలప్మెంట్ ఇట్లాంటివి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చినప్పటికీ పోలవరం ప్రాజెక్టు,
వాటర్ గ్రిడ్ ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, అలాగే రోడ్ గ్రిడ్ డెవలప్ చేయడం అనేది. కృష్ణా డెల్టాలో ఇండస్ట్రీస్లో ప్రధానంగా ఫుడ్ అండ్ ఫిషరీస్ ప్రాసెసింగ్, సెరమిక్స్, తర్వాత మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్స్ ఈ విజయవాడ గుంటూరు రీజియన్లో ప్రపోజ్ చేశారు. తర్వాత అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి హైటెక్ ఆర్గానిక్ హార్టికల్చర్ ఫిషరీస్ డైవర్సిఫికేషన్ ప్రమోషన్ ప్రాసెసింగ్ కూడా ప్రమోట్ చేశారు. అలాగే సర్వీసెస్ విషయంలో ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి బాగా థ్రైవ్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ హబ్గా ఈ ఏరియాని తీసుకుంటే బాగుంటుంది అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మచిలీపట్నంని ఫుల్ ఫ్లెజ్డ్ పోర్ట్గా తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది కూడా ప్రపోజ్ చేశారు. దక్షిణాంధ్ర విషయానికి వచ్చేటప్పటికి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, ఆటో పార్ట్స్, టెలికామ్ ఎక్విప్మెంట్, లెదర్, పేపర్ అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీస్కి ప్రపోజ్ చేశారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్కి వచ్చేటప్పటికి ఫిషరీస్ డైవర్సిఫికేషన్, హై వాల్యూ లెదర్ అండ్ ఫిషరీస్ వారు ప్రపోజ్ చేయడం జరిగింది. మైపాడు లాంటి బీచ్ని ఒక డెస్టినేషన్ బీచ్గా డెవలప్ చేయొచ్చు అనేటువంటిది. తర్వాత వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ ప్లస్ దక్షిణాంధ్ర కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గోదావరి పెన్నా లింకేజ్, దెన్ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, ప్రజెంట్ ఉన్నటువంటి కెనాల్స్ క్యారింగ్ కెపాసిటీ ఎన్హాన్స్ చేస్తూ, హైవే కనెక్టివిటీ, రోడ్ గ్రిడ్ అండ్ పోర్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని ఈ ఆరు జిల్లాలకి సంబంధించి ప్రపోజ్ చేస్తూ, ఈ వెస్ట్ రాయలసీమకు స్పెసిఫిక్గా ఇండస్ట్రీస్ విషయంలో ఆటోమోటివ్ అండ్ ఆటో పార్ట్స్ విత్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్స్ ప్రపోజ్ చేశారు. ఎందుకంటే కర్నూలు అనంతపూర్ రీజియన్ ఇటు బెంగళూరుకి అటు హైదరాబాద్కి కనెక్ట్ అయ్యింది, అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఒక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది, అక్కడ నుంచి ఎక్కడికైనా కూడా రీచ్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది, ఇంక్లూడింగ్ చెన్నై, అందుకని అది ఒక లాజిస్టిక్ హబ్గా కూడా తీసుకోవచ్చు అనేది వారు ప్రపోజ్ చేశారు. బెంగళూరుకి సబ్స్టిట్యూట్గా అనంతపూర్, హైదరాబాద్కి సబ్స్టిట్యూట్గా కర్నూలును కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఆ రకంగా ఆ స్పిల్ ఓవర్ గ్రోత్ని ఈ రెండు తీసుకోవడానికి అవకాశం ఉందనేటువంటిది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.